హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో మనం బయట పరిస్థితులు చూస్తున్నాం, సెకండ్ వేవ్ అనేది చాలా దారుణంగా ఉన్నది. సో అన్ని ఆసుపత్రులలో బెడ్లు అయితే ఖాళీ లేవు, ఆక్సిజన్ సంబంధించినటువంటి కొరత అవుతున్నది, అదేవిధంగా మందులకు సంబంధించినటువంటి కొరత అవుతున్నది. సో మన చేతుల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. సో వీలైనంతగా చాలా జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇప్పుడు లాక్డౌన్ టైంలో మనకు ఎంతో సమయం అయితే ఉంటుంది. సో సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. సో ఎట్టి పరిస్థితులలో కాలాన్ని అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. సో కాలాన్ని దుర్వినియోగం చేసేవాడు ఎప్పుడు పైకి రాడు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. సో మనకున్నటువంటి ఈ మొబైల్ అలవాటుని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. సో వీలైనంత వరకు మొబైల్ తోటి డైలీ 1 or 2 hours అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయకుండా చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆరోగ్య సాగర్వాల్లోని మరికొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. ఏంటి ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి, భాజనీయ సూత్రాలు, అదేవిధంగా ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా ఎట్లా కనుక్కోవాలి. సో వాటికి సంబంధించినటువంటి కొన్ని లెక్కలు, కొన్ని ఫార్ములాస్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే మ్యాథ్స్ వీక్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటారో కంపల్సరీ వీడియోని ఫాలో కండి. సో ఎందుకంటే ఇది మీకు ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ కానీ చాలా ఉపయోగపడుతుంది. మనం ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథ్స్ లోపలికి వెళ్ళాము కూడా. సో మీకు అందరికీ నేను ఒక శుభవార్త చెప్పబోతున్నా. సో ఏంటిది ఆ వార్త అంటే, సో నేను ఒక బ్లాగ్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఎస్పెషల్గా ఒక బ్లాగ్ అయితే రాయడం జరిగింది. సో ఆ బ్లాగ్లో ఏమేమి ఉంటాయంటే, సో బ్లాగ్లో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అదేవిధంగా సో డైలీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వొకాబులరీ ఉంటుంది, ఏమైనా జాబ్స్ నోటిఫికేషన్ పడితే అందులో పెడతా, సో ఏమైనా లేటెస్ట్ న్యూస్ మీకు ఉపయోగపడేటి లేకుంటే మీకు ఎగ్జామ్లలో వచ్చేటటువంటి, సో న్యూస్ ఏమైనా ఉన్నా న్యూస్ పెడతా. స్వయంగా నేను కూడా కొన్ని ఆర్టికల్స్ రాదామని చెప్పేసి ఆ ఆర్టికల్కి సంబంధించినవి కూడా పెట్టినా, అదేవిధంగా నేను ఈ మధ్య కొన్ని పుస్తకాలు కూడా చదువుతున్నా. సో అందులో ఉండేటటువంటి పుస్తకాలు ఉండేటటువంటి సమ్మరీస్ అవన్నీ కూడా రాదాం అనుకుంటున్నా. సో దాంతోపాటుగా సో ఇంకోటి ఏంటంటే, సో మీకు మోటివేషనల్గా ఉండాలని చెప్పేసి మోటివేషనల్ మెసేజెస్, అదేవిధంగా ఏమైనా ఉన్న సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నా అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ అయితే నేను, సో మీకు బ్యాంకర్స్ అడ్డా, రెండోది ఆలివ్ బోర్డు, సో మూడోది మనకు విజన్ ఐఏఎస్ అని ఉంటుంది. సో విజన్ ఐఏఎస్ ఈ మూడు కరెంట్ అఫైర్స్ కూర్చొని సిన్సియర్ చదివి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి బ్లాగ్లో రాయడం జరుగుతున్నది. సో ఒకసారి చూడండి, నేను ఏదో మాటలు చెప్తున్నాను కాకుండా, సో నేను ఆ బ్లాగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి పోయి చూడండి. నచ్చినట్టయితే కంపల్సరీ ఫాలో గారి మీకోసం నా కోసం, సో మీరు ఫాలో అయినట్టయితే మీకు మంచి ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ ఫాలో కండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే కంపల్సరీ ఫాలో కండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకురి, కంపల్సరీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అందరికి తెలియాలి బ్లాగ్ ఉన్నట్టు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ కోసం ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. స్వయంగా ఎన్టీపీసీలప్పుడు సార్ కరెంట్ అఫైర్స్ కావాలంటే ఇందులో అందులో ఏదో ఒకటి చేసినాం కానీ, సో అదంతా కరెక్ట్ కాదు. సో మీకు కూడా ఒకటి తెలుగు మీడియంలో కూడా ఒక స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో మన దాన్ని ఏదైతే మనం ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసినామో ఆ ఉద్దేశం అంతా సక్సెస్ కావాలంటే మీ అందరి యొక్క తోడ్పడనే కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరందరూ ఫాలో అవుతారు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా, చేయండి. టెస్ట్ ఫర్ ఏ నెంబర్ టు బి ప్రైమ్, అంటే ఒక సంఖ్య అనేది ప్రధాన సంఖ్యనే కాదని ఎట్లా టెస్ట్ చేయాలి? సో ఫ్రెండ్స్ అన్నిటికంటే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకొని కాన్సెప్ట్ వచ్చినట్టయితే మనం ప్రాబ్లమ్స్ అయితే ఈజీ చేయొచ్చు. సో ఏదో ఒక లెక్క బట్టి పడిపోతే ఎగ్జామ్లో అది లెక్క రాదు. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఒక సంఖ్య అనేది ప్రధాన సంఖ్యనా కాదా ఎట్లా తెలుసుకోవాలి ఫస్ట్. సో ఏం చేయాలంటే, పి అనేది ప్రధాన సంఖ్య అంటున్నాడు. సో ప్రీ ప్రధాన సంఖ్యనే కాదంటే ఏం చేయాలంటే, ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ చేసిన నెంబర్ కంటే పి అనేది తక్కువ ఉండాలన్నమాట. అట్లా ఉండేటట్టు చూసుకుంటే, సో ఆ దాన్ని ఉపయోగించి మనం ప్రధాన సంఖ్యనే కాదా కనుక్కోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద పెద్ద లెక్కలేదు కానీ, సో చిన్న లెక్కలు చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 11వ నెంబర్ తీసుకుంటున్నాను. సో 11వ నెంబర్ అనేది ఏ స్క్వేర్లకు దగ్గర ఉన్నది? 11 దేని దగ్గర ఉన్నది? 3 స్క్వేర్, అంటే ఇది వస్తుంది 9 దగ్గర ఉన్నది. అదేవిధంగా 11 కంటే పైన వచ్చేటటువంటి స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. సో అంటే ఇది 3 స్క్వేర్, 4 స్క్వేర్, అంటే దీనికంటే పెద్ద సంఖ్య తీసుకోవాలి, చిన్న సంఖ్య కాదు. అంటే దీన్ని తీసుకో, దీన్ని తీసుకోవాలి, అంటే ఇది 4 స్క్వేర్. అంటే ఈ 11 అనేది ఈ 4 స్క్వేర్ కంటే చిన్నదైనది. ఓకేనా? అదే కదా ఇక్కడ రాసింది, ఎన్ స్క్వేర్ కంటే పి అనేది చిన్నదైనది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 4 ఏదైతే 4 ఉన్నదో, సో 4 కంటే చిన్నమైనటువంటి ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. 4 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3. సో ఈ 2, 3 తోటి ఈ 11 అనేది పోతుందా లేదా టెస్ట్ చేయాలి.
సో 2 ఎకరాల 11 వస్తుందా? రాదు. 3 ఎకరాల 11 వస్తుందా? రాదు. సో అందుకని చెప్పేసి ఇలా రావట్లేదు కాబట్టి 11ను మనం ప్రధాన సంఖ్య లెక్క మనం ఓకే అని చెప్పి చెప్పేసి అనమాట. సో ఇది కాన్సెప్ట్. సో ఇట్లా నేర్చుకోవాలనుకో మీరు ఏ లెక్క ఇచ్చినా కానీ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి చేద్దాం మనం. సో 137 అనేది ప్రధాన సంఖ్యనా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 137 అనేది, సో దీనికి దగ్గరలో ఏది ఉంటుంది? సో 137కి దగ్గర ఉన్నటువంటి స్కేర్ ఏది ఉంటుంది? 137 అంటే మనకు వచ్చి గుర్తుకొచ్చి 11 స్కేర్ గుర్తుకొస్తుంది, అంటే 121 వస్తుంది. నెక్స్ట్ దీనికంటే పెద్దగా ఉండాలి కదా, పెద్దగా ఉండాలంటే మనకు 12 స్కేర్ వస్తుంది. 12 స్కేర్ అంటే 144. ఓకే, పెద్ద సంఖ్య వచ్చేసింది. అంటే ఏంటిది ఈ 137 అనేది? ఏంటిది ఈ 137 అనేది ఈ 12 స్కేర్ కంటే చిన్నది. ఏంటిది 137? ఇప్పుడు ఏం చేయాలి? ఈ 12 ఉన్నది కదా, ఈ 12 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలు రాయాలి. ఏంటి ఏంటి 12 కంటే చిన్నవి ఉన్నాయి? 2, 3, 5, 7. అదేవిధంగా 11 వస్తుంది. సో వీటన్నిటి ఎక్కం వల్ల ఈ 137 పోతుందా పోదా చూడాలి. సో ఫస్ట్ 2 ఎకరంలో పోతుందా లేదా చూడాలి. సో 2 ఎకరంలో పోతుందా లేదా అని చూడాలంటే ఏం చేయాలి? సో 2 ఎకరంలో పోవాలంటే గుర్తుపెట్టుకో, 2 ఎకరంలో పోవాలంటే వెనక 0 అని ఉండాలి, 2 అని ఉండాలి, 4 అని ఉండాలి, 6 అని ఉండాలి, 8 అని ఉండాలి. అంటే సరి సంఖ్య అయి ఉండాలి. సో వెనక సరి సంఖ్య ఉన్నదా? లేదు, బేస్ సంఖ్య ఉన్నది కాబట్టి ఇది 2 ఎకరంల 137 2 ఎకరంలో పోదు. 3 ఎకరంలో పోతుందా పోదా? 3 ఎకరంలో పోవాలంటే వీటన్నిటిని కూడితే 3 ఎకరంలో పోతే పోయినట్టు. అన్నిటిని కూడితే ఏమొస్తుంది? 7, 3, 10, 10+1, 11. 11 అనేది 3 ఎకరంలో పోదు కాబట్టి పోదు. మరి 5 ఎకరంలో, 5 ఎకరంలో ఎప్పుడు పోతుంది? 5 ఎకరంలో పోవాలంటే వెనక 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. కానీ ఇది ఏమున్నది? 7 ఉన్నది కాబట్టి ఇది కూడా 5 ఎకరంలో పోదు. సో 7 ఎకరంలో పోతుందా లేదా చూద్దాం. సో 7 ఎకరంలో టెస్ట్ చేద్దాం. 7 ఎకరంలో టెస్ట్ చేస్తే ఏమొస్తుంది? సో 7 ఎకరంలో అనేది పోవట్లేదు, ఎందుకంటే 7 రెండుల 7 20 చేసినాం అనుకో, 140 వస్తుంది. సో ఇక్కడ ఉన్నది ఎంత? 137, అంటే 3 తక్కువ ఉన్నది, అట్లుంటే పోదు. సో ఇది 7 ఎకరంలో కూడా పోతుంది. 11 ఎకరంలో పోవాలంటే ఏంటిది? 137లో 11 ఎకరంలో పోవాలంటే ఈ సరిస్థానాలు బేస్ స్థానాలు కూడిన ఒకదాని లెక్కలో ఒకటి తీసేసిన అది 11 ఎకరంలో పోయేటట్టు ఉండాలి. సో తీసేస్తే 7+1 8 అవుతుంది. 8 లెక్కలు 3 పోతే 5, 5 అనేది 11 ఎకరంలో పోతుందా? పోవట్లేదు కాబట్టి ఇది కూడా పోవట్లేదు. సో ఏ కాలంలో పోతలేదు కాబట్టి ఈ 137 అనేది ప్రైమ్ నెంబరు, ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఇది 173. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా 173 ఇట్లా మనకు ఏదో నువ్వు ఏది దగ్గర ఉన్నది ఏదో తెలుస్తో తెలియదు అనుకో, ఈ పద్ధతులు ఉపయోగించి చేయాలి. మనం ఎట్లా చేస్తామంటే 173ని మనం భాగార పద్ధతి చేయాలి. ఏ భాగార పద్ధతి? ఒక భాగార పద్ధతి ఉంటుంది. ఏంటి? స్క్వేర్లు కనుకోనికి భాగార పద్ధతి ఉంటుంది. ఆ భాగార పద్ధతి చేయాలి. ఎట్లా చేయాలంటే ఫస్ట్ లాస్ట్ రెండింటిని వదిలిపెట్టరు, వాటి మీద బార్ పెట్టేసేయాలి. అంటే ఇక్కడ 2 రెండింటికి బార్ పెట్టుకోవాలి, వెనకకి వెళ్ళి స్టార్ట్ అయితే 2 రెండు గుర్తుపెట్టుకోరు. సో ఇప్పుడు ఏమున్నది? ఒక్కటే ఉన్నది, ఒకటే తీసుకొని భాగారం చేయాలి. ఒకటి అనేది ఏ ఎకరంలో పోతుంది? ఒకటి అనేది 1 ఎకరంలో పోతుంది. అంటే ఈడొకటి పెట్టుకోవాలి, ఈడొకటి. అంటే ఈడ ఏం పెట్టుకుంటే దాంతో గుణించాలి, గుర్తుపెట్టుకోరు. ఈడొకటి పెట్టుకుంటే ఈడొకటి పెట్టుకోవాలి. 1 ఎకరంలో 1 పోయింది, పోతే 0 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? 73 రెండింటిని ఒకటేసారి దించుకోవాలి. బారెందుకు పెట్టినా రెండింటిని ఒకసారి దించుకోవాలి. ఈ ఒకటిని ఏం చేయాలంటే దాన్ని డబల్ చేయాలి. ఒకటిని ఏం చేయాలి? డబల్ చేయాలి. ఒకటిని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? సో 2 వచ్చింది. 2 వచ్చినప్పుడు మనం మామూలుగా భాగారాలు ఏం చేస్తాం? 2 × 3 చేస్తాం, చేసి 6 చేస్తాం. కానీ ఈ భాగార పద్ధతిలో అట్టు చేయదు. ఏం చేయాలి? ఈ 2 ఏదైతే అనుకున్నామో, సో 2కు కుడి సైడు, అంటే కుడి సైడ్ అంటే ఇక్కడ, సో కుడి సైడ్ ఏ సంఖ్య అయితే తీసుకుంటామో అదే సంఖ్య తొడుగునించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 తీసుకున్నాను అనుకో, దీన్ని 3 తొడుగునించాలి. గుడిస్తే 3 × 9 = 9, 3 × 6 69 వచ్చింది. మనకి ఏంది? 73 పైన రావాలి. 73 కంటే కింద ఉన్న వాల్యూస్ మనకు అవసరం లేదు. సో ఏం చేయాలి మనం? 23, 24, 4 వేయాలి. ఎందుకంటే ఇది ఏ సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య కాబట్టి 24 4 చేస్తే 4 16 7 1 4 8 9 6. సో 4 ఎంత వచ్చింది? 96 వచ్చేసింది. ఓహో, 96 అంటే 73 కంటే పైన సంఖ్య వచ్చింది. 73 కంటే పైన సంఖ్య వచ్చింది కాబట్టి సో 14 స్క్వేర్ అనేది దీనికంటే స్క్వేర్ పెద్దది. ఏంటిది? 14 స్క్వేర్. అందుకని ఏం చేయాలంటే దీన్ని 14 స్క్వేర్ కంటే 173 అనేది చిన్నది. సో ఇప్పుడు మనం 14 కంటే చిన్నగా అయినటువంటి ప్రధాన సంఖ్యలు రాసుకోవాలి. ఏంటి ఏంటి అవి? 2, 3, 5, 7. అదేవిధంగా 11, 13. సో 2 ఎకరంలో పోతా? 2 ఎకరంలో పోవాలంటే సరి సంఖ్య ఉండాలి, వెనకంగా సరి సంఖ్య లేదు కాబట్టి పోదు. 3 ఎకరంలో పోతా? 3 ఎకరంలో కూడా అన్ని కూడితే పోవాలి కాబట్టి 7, 3, 10+11 అవుతుంది, పోవట్లేదు. 5 ఎకరం పోవాలంటే వెనకంగా 0 అని ఉండాలి, 5 అని ఉండాలి, లేదు అది కూడా. అందుకని 5 ఎకరంలో కూడా. 7 ఎకరంలో పోతుందా? సో 7 ఎకరంలో పోవాలంటే, సో 7 ఎకరంలో పోతుంది. 2 × 14 14 అంటే ఎంత ఉంటుంది?
మూడు ఉంటుంది, 33 ఉంటుంది, అట్లా కూడా పోతలేదు. సో 11 ఎకరంలో పోతుందా, 11 ఎకరంలో పోతుందా చూడరు. 11 ఎకరంలో కూడా పోవట్లేదు. 13 ఎకరంలో పోతుందా, 13 ఎకరంలో కూడా పోవట్లేదు. సో ఏ ఎకరంలో పోతలేదు కాబట్టి ఇది 173 అనేది మనకు ప్రధాన సంఖ్యనే. సో మీకు అందరికీ నేను ఈ 319 హోంవర్క్ ఇస్తున్నా. సో చేసి నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆన్సర్ పెట్టారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాలా రకాల ఫార్ములాస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ ఇవన్నీ బోర్ కొడతాయని అనిపించచ్చు. సో మ్యాథ్స్ అనేది కొంచెం ఇబ్బంది పరంగానే అనిపిస్తుంటుంది. నచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ అయితే నచ్చిన వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. నచ్చిన వాళ్ళకైతే మ్యాథ్స్ ఇంటా ఉంటే చేస్తూ ఉంటే ఆ మజా అనేది అది వేరే ఉంటుంది. అప్పుడప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అయితే కొన్నిసార్లు అన్నం మర్చిపోయి లెక్కలు చేసేటోళ్ళం, అట్లా ఉండేది. సో అది మజా ఉన్న వాళ్ళకు మజా ఉంటుంది, లేదంటే బోర్ కొట్టేళ్ళకు బోర్ కొడుతుంటుంది. సో మీకు అందరికీ ఇప్పుడు మజా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూడరే ఈ ఫార్ములాస్ అన్నీ మేము చూసుకుంటాం సార్, మీరేంది ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మీకు అందులో కొన్ని తెలివైన ట్రిక్స్ టిప్స్ ఉంటాయి కాబట్టి వినురు జాగ్రత్తగా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab గుర్తుపెట్టుకోరు. ఇది బేసిక్ ఫార్ములా. ఎప్పుడన్నా మ్యాథ్స్ వచ్చా అని చెప్పేసి అడిగినాం అనుకో, ఫస్ట్ కూడా వేసే క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పమంటాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోరు, ప్లస్ ఉన్నప్పుడు అన్నిట్లలో ప్లస్లో వస్తాయి, ఎక్కడ మైనస్లు రావు ఆ విషయం గుర్తుపెట్టుకోరు. అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే ప్లస్లు ఉన్నప్పుడు అన్ని ప్లస్లే వస్తాయి, ఎక్కడ మైనస్లు రావు. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అదేవిధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏం లేదు, ఇది రెండు కూడుతుంటే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ రెండు ఉంటాయి, సో 2ab² అయితే b² 2 ఉంటాయి, 2b² అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే 2ab² ప్లస్ బి స్క్వేర్ వస్తాయి. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే దీంట్లోకి వెళ్ళి తీసేసింది అనుకో, తీసేస్తే ప్లస్లోనే క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్లోనే కూడతాయి కాబట్టి 4ab అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోరు, చాలా ఇంపార్టెంట్ మీకు, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఈ ఫార్ములాస్ అనేటివి మీకు క్యూబులు చేసేటప్పుడు బాగా వస్తుంటాయి ఎగ్జామ్లో. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కనుక్కోనికి ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటిది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనేది ఫార్ములా. అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. కొంతమంది చేస్తారంటే 2 కామన్ చేసి ab ప్లస్ bc ప్లస్ ca అని రాస్తారు. అట్లా రాసినా ఇట్లా రాసినా ఒకటే. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఈ ఫార్ములాస్ అయితే బాగా కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోరు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి, ఎందుకు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి వస్తుంది, గుర్తుపెట్టుకోరు ఇక్కడ కన్నా. సో మైనస్ ఏబి. అదేవిధంగా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఉంటేనేమో ఇగో ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇగో ఇక్కడ మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోరు ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంకో ఫార్ములా ఏంటిది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. సో ఇది ఫార్ములా ఫ్రెండ్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోరే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా ఎగ్జామ్లలో మాటికి మనకు ఉపయోగపడుతుంది. సో ఫార్ములాస్ అన్నీ ఏంటి, సో ఫార్ములాస్ అన్నీ వీళ్ళందరూ కష్టపడి తయారు చేసినటువంటి షార్ట్ కట్స్ అనమాట. ఫార్ములాస్ లేకుండా కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది ఫ్రెండ్స్. సో ఎట్లా, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, ఇక్కడ 0, ఇది పైన ఫార్ములాలోనే పెట్టాలి మనం. ఏంటిది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉన్నది కదా. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అన్నాడు కదా, 0 ఇంటూ సంథింగ్ అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. సో మొత్తం అటు సైడ్ 0 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3abc అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి రివైజ్ చేసుకోరు, రాని వాళ్ళు అయితే కంపల్సరీ ఇవి నేర్చుకున్నాకనే ఈరోజు నిద్రపోనికి ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్.